యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్య. నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దయచేసి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ తండ్రి, ఈ యొక్క వారం కూడా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. యేసయ్య, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నీ బిడ్డలైన వారు చూస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, తోడేంటి నడిపించండి. సర్వశక్తిమంతుడా, కేవలం నీ నామం మహిమార్థము తండ్రి, నాతో మా అందరితో నువ్వే మాట్లాడి మీలో అంటగట్టబడే జీవితాలు మేము జీవించడానికి ప్రభా వాడుకోనండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా, నీ యొక్క గొప్ప కృపతో నింపుదేవా. యేసు నామంన అడిగి వేడుకొచ్చినాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరొక్కసారి చదువుదామండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ వాక్యం మనందరికీ తెలుసు కదా అండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటా మాట, దేవుడు నీ కోసమే మరణించారని నమ్ముచున్నావా? దేవుడు నీ కోసమే మరణించారని నమ్ముతున్నావా? దేవుడు చాలాసార్లు మనం ఈ లోకంలో అనేక విషయాలు ఒక ఆధారాలు లేకపోయినా మనం అనేకమైన విషయాలలో నమ్మిక ఉంచుతాం, కానీ దేవాది దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ యొక్క సృష్టికర్త నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం మరణించారు అంటే మనం నమ్మలేం. కానీ అందుకే దేవుడు చెప్తున్నారు, చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అవును, మనము ఆ యేసుక్రీస్తు వారు, ఆ దేవుడు, ఆ గొప్ప సృష్టికర్త నా కోసమే మరణించారు అని నువ్వు నమ్మితే ధన్యుడు అవుతావు. నిజంగా మనము చదివిన వాక్యములు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. అందరికీ ఏ విధంగా ఉంటుందంటే, నిజంగా ఆయన అంత గొప్ప దేవుడైతే, అంత గొప్ప వ్యక్తి అయితే ఒక దీనుడిగా ఒక మ్రాను మీద, ఒక సిలువ మీద వేలాడిసిన అవసరమేముంది అని ఈ లోకము ఒక వెర్రితనంగా అనుకుంటుంది. కానీ రక్షింపబడిన మనకు, మనం ఎవరమైతే నమ్ముతున్నామో, రక్షింపబడిన మనకు, మనం ఎవరమైతే నమ్ముతున్నామో, మనకి ఏంటో తెలుసా? ఆ దేవుని యొక్క శక్తి. ఆ శక్తి మనం అనుభవించాలని ఈ యొక్క వారంలోనే మనము ఏమంటే గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ యొక్క దినాలలో ఉన్న మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు నిజంగా నేను నీ కోసం చనిపోయానని నమ్ముతున్నావా అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తే మనం, మన యొక్క ఆన్సర్ ఏంటి, మన యొక్క సమాధానం ఏంటి? దేవుడు ఈరోజే మాట్లాడుతున్నారు. అసలు దేవుడు మన కోసం చనిపోవాల్సిన అవసరత ఉందా? అసలు మనం ఏ స్థితిలో ఉన్నాము? మన స్థితి ఏ విధంగా ఉంటే దేవుడు మన కోసం చనిపోయారు? మన కోసం దేవుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే 3 విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు యేసయ్య నీ కోసం చనిపోయారు అని నమ్ముచున్నావా? మరొకసారి చెప్తానండి, యేసయ్య నీ కోసమే చనిపోయారని నమ్ముచున్నావా? మొట్టమొదటి పాయింట్ మనం చూసినట్లయితే, నీ స్థితి ఎటువంటిదో తెలుసుకో. నీ స్థితి
ఎటువంటిదో తెలుసుకో. నేను నీ స్థితి అంటే నీవు ఏ జాబ్లో ఉన్నావు, ఏ ఉద్యోగంలో ఉన్నావు, ఏ ఇంటిలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నీ యొక్క బలగం ఏంటి, నీ యొక్క బలం ఏంటి, నీకు ఆస్తి ఎంత ఉంది, దాని గురించి నేను మాట్లాడట్లేదండి. దేవుడు ఏమంటున్నారంటే నీ స్థితి, నీ యొక్క ఆ యొక్క ఆత్మీయ స్థితి, నీ పూర్వస్థితి, అసలు నువ్వు ఏ స్థితిలో నుంచి ఈ లోకంలోనికి వచ్చావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు అని దేవుడు ఆ స్థితి గురించి, ఏ స్థితిలో ఉండగా నువ్వు ఈ లోకంలోనికి తీసుకురాబడ్డావో ఆ స్థితి గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. మొట్టమొదటిగా నువ్వు నీ స్థితి ఏమిటో తెలుసుకో. మొట్టమొదటి పాయింట్లో ఏ చూసినట్లయితే జన్మత మనము పాపులము. ఈ విషయాన్ని మనం ఎవరికన్నా చెప్పినప్పుడు మనముగా జన్మత నేను పాపిని కదా అని నువ్వు నేను అనుకుంటున్నప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. అది నిజం కాదు కదా, అది చాలా తప్పు కదా. అంటే జన్మత పాపం అంటే మన జన్మంలోనే పాపముందా, అంటే ఒక వివాహం అనేది పాపమా? అది కాదండి దేవుడు చెప్తుంది. ఒక వచనాన్ని మనం చూద్దాం, కీర్తనలు 51వ కీర్తన 5వ వచనం. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. చూసాం కదండి కీర్తనలు 51వ కీర్తన 5వ వచనం. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అంటే ఇది మనకి బాగా అర్థమవ్వాలి అంటే దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తరువాత వారు దేవుడికి అవిధేయత చూపించడం బట్టి వారు దేవుడికి దూరం అయిపోతారు. అప్పుడు వారిలో పాపం అనేది అవిధేయత వల్ల వారికి పాపానికి వారి మీద అధికారం అనుగ్రహింపబడింది. అంటే వారి సంతానమే మనము కాబట్టి మనం జన్మత పాపులం. ఇంకా అర్థమవ్వాలంటే ఏం చెప్తాను అంటే మన గృహంలో 2 సంవత్సరాలు 1 3 సంవత్సరాలు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరో చెప్పరు చెడ్డ మాటలు మాట్లాడు, ఒకరిని తిట్టు, ఒకరిని చెయ్యని, కానీ వారే ఒకరిని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు, బ్యాడ్ వర్డ్స్ బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఒకరిని తిడతా ఉంటారు. అంటే ఆ జన్మత మనం పుట్టుకతోనే పాపులం కాబట్టి ఆ పాప స్వభావం అనేది మనకి ఉంది కాబట్టి మనం జన్మత పాపులం. ఎప్పుడైనా నమ్ముతారా మనము జన్మంతోనే పాపులం అండి, మన యొక్క మనలో పాప స్వభావం ఉంది. అటువంటి స్థితి నుంచి నువ్వు నేను వచ్చామని మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిగా నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో తెలుసుకో. మొట్టమొదటిగా ఏ చూసినట్లయితే జన్మత మనం పాపులము. దానిలో ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి. అవునా, పాపము పోవాలంటే మనం ఏం చేయాలి? మన యొక్క శక్తి వల్ల, మన యొక్క మంచితనం వల్ల, మన యొక్క ధర్మ కార్యాల వల్ల, మన యొక్క పలుకుబడి వల్ల, మన యొక్క కులం వల్ల మనకు ఉన్న పాపము, ఆ యొక్క జన్మత ఉన్న పాపము పోదు. కానీ మనలో ఉన్న పాపము పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. చూసారా, మనము ఆ యొక్క సమస్తమైన వస్తువులు రక్తము చిందింపబడడం వలనే శుద్ధీకరింపబడతాయి. అంతేకాకుండా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ అనేది లేదు. మన శక్తితో, మన యొక్క పనుల వల్ల, మన యొక్క డబ్బుల వల్ల, మన యొక్క పలుకుబడి వల్ల, మన యొక్క జ్ఞానం వల్ల ఆ జన్మత ఉన్న పాపాన్ని నువ్వు నేను దూరం చేసుకోలేము. మనలో పాపం పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. ఒక పరిశుద్ధమైన, ఒక నిష్కలంకమైన ఆ యొక్క రక్తము చిందింపబడితేనే మనలో ఉన్న పాపము పోతుంది. ఒకటిలో ఏ చూసాము, బి చూసాము, ఒకటిలో సి చూసినట్లయితే పాప పరిహారార్థ బలి. అవును, మనము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఈ పాపానికి రక్తము చిందింపబడాలి కాబట్టి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే వారు చేసిన తప్పుల కోసం వారికి స్తోమతకు తగినట్లుగా ఆ యొక్క ఎద్దును కానీ, ఆవును కానీ, మేకపిల్లను కానీ, గొర్రెపిల్లను కానీ, పావురాల్ని కానీ వారి పాపానికి తగ్గట్టుగా, వారి స్థితికి తగ్గట్టుగా ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొచ్చేవారు. తీసుకొచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక వీడియో, మీకు ఒకటి వీడియో చూపిస్తానండి. The
the priest examines the lamb. For defects, blemishes. All right, approved. The offerer lays his hands. A picture of Jesus, the Lamb of God who takes away our sin. All his sins transferred to the Lamb. The Lamb's righteousness is now transferred to the offerer. Walks away with something he never had before. The favor, the blessings, and the grace of God. ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుడు మొట్టమొదటిగా ఆ యొక్క గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ పరీక్షిస్తాడు. ఈ యొక్క మచ్చ డాలు లేదు కదా అని ఆ యొక్క గొర్రె పిల్లను మేక పిల్లను పరీక్షించిన తరువాత ఆ యొక్క ఎవరైతే ఆ గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకొచ్చారో పాపం చేసిన వారు ఆ యొక్క చేతులు ఆ గొర్రె పిల్ల మీద ఉంచినప్పుడు వారిలో ఉన్న పాపము ఆ గొర్రె పిల్లలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ గొర్రె పిల్లలోనికి వెళుతుంది. తరువాత ఆ గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని చిందింపబడడం వల్ల నీ యొక్క పాపము పోయింది అని ఆ యొక్క పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆ గ్రంథంలో ఆ యొక్క దేవుడు ఈ విధంగా పాప పరిహారార్థ బలి ప్రతి ఒక్కరూ అర్పించాలి అని చెప్పి ఆ విధంగా ఆ యొక్క నియమాలను ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు ఉంచారు. చూసారా, ఈ విధంగా ఒక పాపి తను పాపము చేస్తే, ప్రధాన యాజకుడు పాపం చేస్తే ఇది తీసుకురావాలి, ఒక సామాన్య ఇశ్రాయేలీయులు పాపం చేస్తే ఈ విధంగా ఉండాలి, లేకపోతే అక్కడ ఒక అధికారి పాపం చేస్తే ఈ యొక్క మగ గొర్రె పిల్లని తీసుకోవాలి, ఒక సామాన్యమైన ఇశ్రాయేలీయులు పాపం చేస్తే ఆడ గొర్రె పిల్లని తీసుకురావాలి, ఈ విధంగా నియమాలు పెట్టి ఆ పాపానికి పరిహారంగా ఆ యొక్క నిష్కలంకమైన ఆ గొర్రె పిల్ల రక్తాన్ని చిందింపబడుతూ ఉండేది. మనం చూసాం కదా మనం ఏ స్థితిలో నుంచి వచ్చాము. మొట్టమొదటిగా జన్మతః మనం పాపులము, రెండవదిగా మనలో పాపము పోవాలంటే రక్తము చిందింపబడాలి. సి చూసాం ఏంటి అంటే పాప పరిహారార్థ బలి. ఇప్పుడు చివరిగా మొదటి పాయింట్లో చివరిగా మనం చూసినట్లయితే డి ఏంటి అంటే మనస్సు మారని స్థితి. అవునండి, వారు పాపము చేస్తున్నారు. పాపము చేసినప్పుడల్లా ప్రతిసారి ఏం జరుగుతుంది అంటే వారు ఆ యొక్క తీసుకురావాల్సిన దానిని గొర్రెపిల్లను మేకపిల్లను పావురాల్లో అక్కడికి తీసుకొస్తున్నారు. కానీ మరలా ఏం జరుగుతుందో కొన్ని వచనాలు చూద్దాం. హిబ్రీలకు రాసిన పత్రిక 10:1 ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. వారు పూర్తిగా పాపంలో నుంచి బయటపడలేకపోతున్నారు. ఎందుకు పడలేకపోతున్నారు? 3వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:3 అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. వాళ్ళ హృదయంలో మరలా ఇక్కడ పాపం చేశారు, ఆ యొక్క గొర్రె పిల్లని మేక పిల్లని పావురాలు తెచ్చి బలిస్తున్నారు, రక్తం చిందింపబడుతుంది. కానీ మరలా మనసు మారని స్థితి, మరలా బయటకు వెళ్ళిపోతున్నారు, మరలా సమాజంలోనికి వెళ్ళిపోతున్నారు, మరలా పాపం చేస్తున్నారు. వారు చేసిన పాపము వారి మీద అధికారం ఉండి ఆ పాపాలు వారికి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. చూసారా, ఇటువంటి స్థితిలో మనం ఉన్నామంటే మనం జన్మతః పాపులము. మన పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి, కాబట్టి ఆ యొక్క ప్రతిసారి నువ్వు పాపం చేసినప్పుడల్లా పాత నిబంధన గ్రంథంలో దానికి సంబంధించిన పాపానికి సంబంధించిన మేక పిల్లను గొర్రె పిల్లను తెచ్చి బలిస్తున్నావు. కానీ ఆ పాపము అనేది నీ మీద అధికారం ఉండడం వల్ల ఆ పాపాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ యొక్క పరిపూర్ణమైన మారు మనసు అనేది నువ్వు పొందలేకుండా ఉన్నావు. ఇటువంటి స్థితిలో ఉన్నామంటే మనం నిజంగా యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోకపోతే మనందరం కూడా ఇటువంటి స్థితిలోనే ఉండేవాళ్ళం. ఇటువంటి స్థితిలోనే ఉన్నాం. మనకు అర్థమైంది కదా మన యొక్క స్థితి ఏంటో. జన్మతః పాపులం,
మన పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి. పాప పరిహారార్థ స్థితి మారు మనసు లేని స్థితి. ఇప్పుడు రెండవదిగా మనం చూద్దామండి, యేసుక్రీస్తు ఈ విధంగా ఉన్న మన కోసం, యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశారు? ఈ విధంగా మనం ఉంటే యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశారు? అవును కదా, ఇంత భయంకరమైన స్థితిలో ఒక మానవుడు ఉంటే, తన జన్మతః పాపిగా ఉన్నాడు, పాపం కోసం రక్తాన్ని చిందింపబడుతున్న పరిపూర్ణమైన సిద్ధి ఆ యొక్క మారు మనసు పొందలేకపోతున్నాడు. అంతేకాకుండా తన యొక్క పాపాలు మరలా మరలా జ్ఞాపకం వస్తున్నాయి. ఇటువంటి స్థితిలో ఉన్న ఒక మానవుడి కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఈ యొక్క పాయింట్లో కూడా ఏబిసి చూద్దామండి. మొట్టమొదటిగా రెండులో ఏ చూసినట్లయితే, మన పాపములను ఆయన తీసుకున్నారు. అవును కదా, మన పాపాలు ఎలా అయితే ఆ గొర్రెపిల్ల మీద చేతులు ఉంచినప్పుడు ఆ పాపం చేసిన వ్యక్తి పాపాలు గొర్రెపిల్లలోనికి వెళ్తాయో, మన పాపాలను ఆయన ఏ విధంగా చూసుకున్నారో ఒక వచనాన్ని మనం చూద్దామండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2:24, ఆయన మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. చూసారా, ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. చూసారా, మన పాపాలన్నిటినీ ఆయన తీసుకున్నారు. ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి, యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతను మీద పడెను. చూసారా, దేవుడు మన పాపాలని పూర్తిగా తీసేసుకున్నారు. ఎలాగా? మనము జీవించడం బట్టి, నీతి, మనం పాపం విషయమే మరణించిన వారం కానీ నీతి విషయమే జీవించడం కోసం మన పాపాలను ఆయన మాను మీద మోశారు. మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన యొక్క దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. పూర్తిగా మన పాపాల కోసం ఆయన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం జరిగిందో రెండులో బి చూసినట్లయితే, మన కోసమే బలి అయిన గొర్రెపిల్ల. ఎందుకు అండి బలి అవ్వాలి? మనము ఇందాక చూసాం, రెండులో సి చూసాం, పాప పరిహారార్థ బలి అని అంటే గొర్రెపిల్లను మేక పిల్లను అని చూసాం. వాటి వల్ల ఆ యొక్క పాపం పోతుందని వారు నమ్మేవారు కదా. మరి దేవుడు మరి ఆ గొర్రెపిల్ల స్థానంలో బలి అవ్వాలా? ఒక వచనాన్ని మనం చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4. ఏలయనగా ఎడ్ల యొక్కయు గొర్రెపిల్ల మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఇది క్లియర్గా మనం తెలుసుకోవాలంటే, ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఆ గొర్రెపిల్లయు ఎడ్ల యొక్కయు మేకపిల్ల యొక్క రక్తం ద్వారా పాపము చిందింపబడుతుంది. కానీ కొత్త నిబంధన కాలంలో ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మేకపిల్ల యొక్క రక్తము అనేది పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, 1 పేతురు రాసిన పత్రిక 1:19, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. చూసారా, మనము ఆ గొర్రెపిల్ల ఏ విధంగా అయితే ప్రధాన యాజకుడు మంచిదా డాలు లేకుండా మచ్చ లేకుండా ఉందని ఏ విధంగా అయితే ఆ యొక్క పరీక్షించిన తర్వాత బలిస్తారో, ఈ విధంగానే నిష్కలంకము నిర్దోషమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. మన కోసమే బలి అయిన గొర్రెపిల్ల. ఇంకొక వచనాన్ని చూద్దామండి, 1 యోహాను 1:7. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ యొక్క రక్తము చేత మనము పాపము పోదు, కానీ ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేదేది గొర్రెపిల్ల యొక్క, గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము. కాబట్టి నీకోసం నా కోసమే దేవుడు బలి అయిన గొర్రెపిల్ల. రెండులో మనం చూసాం దేవుడు మన కోసం ఏం చేశారు. మొట్టమొదటిగా మన పాపాలు ఆయన మీద వేసుకున్నారు, రెండవదిగా మన కోసమే బలి అయిన గొర్రెపిల్ల. రెండులో సి చూసినట్లయితే, పాపమును మన మీద అధికారం లేకుండా చేశారు. ఇప్పుడు వారు బలిచ్చిన తర్వాత వాళ్ళు మరలా 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 ఆ పాపాలు వారికి జ్ఞాపకం వస్తున్నాయి కదా, కానీ ఆ పాపాన్ని వారికి ఆ జ్ఞాపకం రాకుండా ఏ విధంగా చేశారో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. అసలు ఈ లోకంలో ఉన్నది ఏంటో చూద్దాం. ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము.
కనపడని శక్తులతో మనం పోరాడుచున్నాం కదా. అటువంటి పాప శక్తులు మన మీద అధికారం లేకుండా ఎవరు చేశారో తెలుసా? దేవుడు చేశారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13-14 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల దయచేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనక పాప క్షమాపణయు కలుగుచున్నది. చూసారా, ఇంకా పాపము మన మీద అధికారం లేకుండా చేశారు. వాళ్ళు బలి అర్పించారు, కానీ వాళ్ళు బలి అర్పించినా కూడా వారి మనసులో కార్యసిద్ధి, పరిపూర్ణమైన సిద్ధి కలగలేదు. పరిపూర్ణంగా పాపం మీద అధికారాన్ని వారు పొందుకోలేదు. కానీ మన దేవుడు మనల్ని పాపము మీద అధికారం లేకుండా విడుదల చేసి, చూసారా ఆ యొక్క వచనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13-14 మరొకసారి చదవండి. ఆ విడుదల చేసి మనము ఆయన యొక్క కుమారుడైన క్రీస్తు రాజ్య వంశంలో మనల్ని వారసులుగా చేసుకున్నారు. రెండవదిగా డి చూసినట్లయితే స్వతంత్రులుగా చేశారు. దేని నుండి స్వతంత్రులుగా చేశారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9:13-14 ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాని దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుట నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అక్కడ వారికి మనస్సాక్షి శుద్ధవలేదు, మారు మనసు పొందల, మరలా మరలా పాపాలు గుర్తొచ్చాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు యొక్క రక్తము శుద్ధి చేయబడిందో మనస్సాక్షి, మన యొక్క మనస్సాక్షి అనేది శుద్ధి చేయబడింది. మనం స్వతంత్రులం అయిపోయామండి. చూసారా ఎంతగా దేవుడు మన కోసం ఏం చేశారో. ఇంకొక వచనాన్ని చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కకొనుడి. ఈ స్వతంత్రాన్ని మీరు, నువ్వు, నేను తెలుసుకున్నాం. మరలా దాస్యం అనే కాడి కింద చిక్కకుండా బహు జాగ్రత్తగా దేవుడిలో స్థిరంగా నిలబడండి. అర్థమైంది కదా అండి? మన గొప్ప దేవుడు నీ కోసం, నా కోసం ఏం చేశారో, నువ్వు ఏ స్థితిలో ఉంటే దేవుడు ఏ స్థితిలో నువ్వునికి నిన్ను తీసుకొచ్చారో నీకు అర్థమైందిగా. రెండులో ఫస్ట్గా మనం చూసినట్లయితే మన పాపాలను ఆయన మీద వేసుకున్నారు. రెండవదిగా మన కోసమే, నీ కోసమే, నా కోసమే బలి అయిన గొర్రెపిల్ల. రెండులో సి చూసినట్లయితే పాపములు మన మీద అధికారం లేకుండా చేశారు. రెండులో డి చూసి అధికారం లేకుండా చేసి మనల్ని స్వతంత్రులుగా చేశారు. దేని మీద స్వతంత్రులుగా? ఇంకా ఆ మనసులో ఇంకా ఎప్పుడు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనస్సాక్షికి, ఆ పరిపూర్ణమైన మనస్సాక్షిని మనం పొందేటట్లు, మారు మనసు పొందేటట్లు మనం స్వతంత్రులుగా చేసి నాలో స్థిరంగా నిలబడండి అని దేవుడు చెప్తున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఏసయ్య నీ కోసమే మరణించారని నమ్ముతున్నావా? మొట్టమొదటిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకో, నీ స్థితి ఎటువంటిదో తెలుసుకో. దానిలో మనం చూసామండి, ఏ చూసినట్లయితే జన్మతః మనం పాపులం, పాపము పోవాలంటే రక్తము చిందింపబడాలి. 1 చూసినట్లయితే పాప పరిహారార్థ బలి. డి చూసినట్లయితే మారు మనసు, మనసు మారని స్థితి. 2 దేవుడు నీకోసం నా కోసం ఏం చేశారు? మన పాపాలను ఆయన మీద వేసుకున్నారు. 2 బి, మన కోసమే బలి అయిన గొర్రె పిల్ల. 2 సి, పాపమునకు మన మీద అధికారం లేకుండా చేశారు. 2 డి మనం చూస్తే స్వతంత్రులుగా చేశారు. చివరి పాయింట్ 3 మనం చూస్తే నమ్మితే నువ్వు ధన్యుడవు. అవును, ఈ విషయాన్ని నువ్వు, నేను నమ్ముతున్నామా? ఇది ముఖ్యమండి. ఇప్పుడు ఈ యొక్క వారంలో గుడ్ ఫ్రైడేని మనం ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉంటాం. ఆ ఉపవాసానికి, ఆ యొక్క ప్రార్థనకి ఒక అర్థం ఉండాలి అంటే ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఆ నా పాపాలను ఆయన మీద వేసుకున్నారు, నా కోసమే బలి అయిన గొర్రెపిల్ల, నా జీవితం మీద పాపానికి అధికారం లేకుండా చేశారు, నన్ను స్వతంత్రుడుగా చేశాడు అని ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఒక మాట అంటారండి, చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అవును, నువ్వు, నేను ఈ విషయాన్ని నమ్మితే ధన్యులమవుతాము. ఒక వచనాన్ని మనం చూద్దాం,
చూద్దామండి. మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే బాప్తీసం పొంది దేవుడు నా కోసమే మరణించారు అని నమ్మి బాప్తీసం పొందుతావో వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. రక్షింపబడతారంటే ఏ విధంగా రక్షింపబడతారు? ఒక వచనాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఏ విధంగా రక్షింపబడతాం? మనం చనిపోయిన తరువాత మనకి నిత్యము దేవుడితో ఉండే కృపను మనం పొందుకుంటాం, అది ఆ విధంగా రక్షింపబడతాం. మనం ఇందాక చదివిన నమ్మిన వారికి రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఏ శిక్ష? ఆ శిక్షను మనం చూద్దామండి. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వసించు వాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవమును చూడడు, కానీ దేవుడి ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. శిక్ష ఏంటో తెలిసింది కదా అండి. దేవుని ఉగ్రతకు మనము అవకాశం ఇస్తున్నాం, దేవుడి ఉగ్రతలో మనం ఉంటాము. లేక ఆ ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? మనం ఒక కరోనాని తట్టుకోలేకపోయాం కదా, కరోనా కంటే 100 రెట్లు మనం ఆయన రాకడలో మనం ఎత్తకపోతే, ఆయన రాకడలో మనం ఉండకపోతే, ఆయన రాకడలో మనం విడిచి ఇక్కడే విడిచిపెట్టబడితే ఆయన ఉగ్రత మన మీద ఉంటుంది. అంతకంటే 100 రెట్లు భయంకరమైన తెగులతో మనం ఇక్కడ ఉంటాం. చావును కోరుకున్నా కూడా చావు రాదంట ఆ సమయంలో, అంత భయంకరమైన ఉగ్రత. ఆ ఉగ్రత నుండి నువ్వు నన్ను తప్పింపబడాలి అంటే మనము దేవుని నమ్మాలి. నమ్మితే రక్షింపబడతావు, నిత్య జీవం నీకు నాకు కలుగుతుంది. ఎంత గొప్ప ధన్యత! ఇప్పుడు చూడండి, మనం ఇటువంటి వారిమని తెలిసినా కూడా దేవుడు మన కోసం, మన పాపాల కోసం చనిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరన్నా నువ్వు తప్పు చేశావని నీ ఇంట్లో వారికి కానీ, నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ బంధువుల్లో కానీ తెలిస్తే వారు నిన్ను కొంచెం దూరంగా ఉంటారు, వారినితో మాట్లాడడం తగ్గించేస్తారు. కానీ ఆ గొప్ప సృష్టికర్త ఈ లోకానికి వచ్చి ఆ యొక్క సృష్టిలో ఒక చిన్న భాగమైన నీకోసం నా కోసం చనిపోయారంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారో కదా. ఆ ప్రేమను బట్టి నువ్వు ఏం చేయాలి? ఆయన ఏమీ కోరుకోవట్లా, నీకోసం నేను చేసిన దానిని నువ్వు నమ్మితే ఆ ఉగ్రత నుండి రక్షింపబడతావు. ఈ యొక్క గుడ్ ఫ్రైడేలు నీ జీవితంలో ఎన్నిసార్లు వచ్చినా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు నువ్వు ఎన్నిసార్లు చర్చ్కి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా ఒక అర్థం ఉండదు. కానీ ఏమి చేశాడో నా దేవుడని తెలిసి హృదయపూర్వకంగా నువ్వు ఆయనను నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతావు, లేకపోతే శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్షలో నువ్వు నేను ఉండకూడదని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభా, అల్పులైన తండ్రి, ఈ సృష్టిలో ఒక చిన్న భాగమైన మా అందరి కోసం దేవా నువ్వు ఎంతగానో తండ్రి ఆశ్చర్యకరుడా. ఆ యొక్క గొప్ప కృపను వదిలేసి, దేవుడితో ఉండే గొప్ప భాగ్యాన్ని వదిలేసి మా కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి బలి అయ్యావయ్యా. పాపానికి నా మీద అధికారం లేకుండా చేసావు, స్వతంత్రులుగా చేసావు. ఈ విషయాన్ని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ నమ్మడానికి నీ కృపతో మమ్మల్ని నింపండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. దేవాది దేవా తండ్రి, ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో తండ్రి వారికి శిక్ష విధింపబడను. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరు కూడా ఆ శిక్షలో ఉండకూడదయ్యా, రక్షింపబడే గుంపులో వారు ఉండాలి. దేవా నీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మా అందరితో మాట్లాడి మమ్మల్ని నిలబెట్టిన దేవా, మేము ఏ స్థితిలో ఉన్నా తండ్రి, ఏ స్థితిలో ఉన్నావో మాకు చూపించావు. ఆ స్థితిలో ఉన్నా కూడా మా కోసం ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించి నిలబెట్టావని మాకు, మాతో మాట్లాడావు దేవా. చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నావయ్యా. అటువంటి ధన్యత మా అందరికి అనుగ్రహించి నువ్వు చేసిన కార్యాన్ని మేము ఎప్పుడు మరిచిపోకుండా ప్రభా, దినదినము తండ్రి నీ కృపలో ఉండడానికి, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజే కాదు ప్రభా, నువ్వు చేసిన కార్యం దినదినము ప్రభా జ్ఞాపకం చేసుకొని నీ
వీటన్నిటిలో అంటగట్టబడే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. దేవుడు నా కోసం ఏమి చేయలేదు అనకుండా ప్రభా నువ్వు ఎంతగానో మా కోసం చేశావని ప్రభా ఆశ్చర్యకరుడా తెలుసుకొని నీ కోసం నీ రాకడ కోసం మమ్మల్ని మేము సిద్ధపరచుకుని గొప్ప ఆత్మీయ స్థితిని మాకు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించు దేవాది దేవా. నీ కార్యం జరిగించయ్యా, నీ ఆత్మ కార్యం మా జీవితాల్లో జరగాలి. నువ్వే తోడేయండి, నడిపించండి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, నీ నామ మహిమార్థము సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ రక్షింపబడే నీ రాకడ తండ్రి యేసయ్య మేము బ్రతికు నీ రాకడ తండ్రి మేము బ్రతికుండగానే నీ రాకడ వస్తే మేము ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి మాకు సహాయమును దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సిద్ధపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు మీ యొక్క స్నేహితులకు పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. మనము రక్షింపబడే గుంపులో ఉండాలి. నమ్ముతున్నావా నువ్వు నేను ధన్యుడము? ఆ ధన్యుడత మనకి ఎలా ఉంటుంది అంటే నిత్య జీవము కలిగి దేవుడితో యుగ యుగాలు ఉంటే గొప్ప కృపను పొందుకుంటాం. ఆ కృపను పొందుకునే ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను రావాలని ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా అయితే నువ్వు ఆశీర్వదింపబడ్డావో, దేవుడు నీకు ఎటువంటి స్థితిలో ఉంటే ఎటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకొచ్చాడో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మిగతా వాళ్ళకి షేర్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసి వారి యొక్క ఆత్మను రక్షించే బాధ్యత నీ మీదే ఉంది. కాబట్టి ప్రతిరోజు ఇటువంటి వాక్యాన్ని వినాలి అంటే యూట్యూబ్లో మీరు దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడొచ్చు. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడే గుంపులో ఉండి ఆయనతో యుగ యుగాలు నిత్యము జీవించే అటువంటి గొప్ప ధన్యతను మనం పొందుకొనుము గాక. దేవుడు మీ కుటుంబాన్ని అటువంటి ఆత్మీయ స్థితిలోనికి తీసుకొచ్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.